వెల్కమ్ బ్యాక్ వార్తల వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఓ నరసింహారెడ్డి గారు, ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మంద జగనందన్ గారు. ఇద్దరితో చర్చను ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొదటి టాపిక్ మోదీ ఆర్థిక మంత్ర తప్పే, దేశమంతా అప్పే, బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గణాంకాలతో సహా నమస్తే తెలంగాణతో పాటు మిగిలిన ఒకటి రెండు దినపత్రికల్లో హైలైట్ చేశారు. ఈ వార్త మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 8 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు, అంటే సగటున 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు 1 లక్ష రూపాయలు దాదాపు. నరసింహారెడ్డి గారు, ఇది గతంలో కూడా మనం ఈ వార్త మీద మనం డిస్కస్ చేసి ఉన్నాం. నిజంగా కూడా ప్రతి కుటుంబం ఇంత అప్పు అంటే మనం ఎట్లా చూడొచ్చు? కుటుంబం కాదు, ప్రతి పౌరుల మీద. సారీ, ప్రతి పౌరు, అవును, ప్రతి పుట్టిన బిడ్డ మీద నుంచి పండుగల వరకు కూడా. ఎగ్జాక్ట్. 135 కోట్ల మంది జనాభా ఉంటే మనకు 135 లక్షల కోట్ల అప్పు ఉంది భారతదేశానికి 2021 మార్చి వరకు, నాకు తెలిసినంత వరకు. ఇంకా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కూడా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 1947 నుంచి మొదలు పెడితే 2014 మోడీ అధికారంలోకి రాకముందు వరకు భారతదేశం అప్పులు 55 లక్షల కోట్లు. 55 లక్షల కోట్లు మాత్రమే చేయగలిగిన వాళ్ళు, పాపం ఇంత ఫాస్ట్గా చేయలేకపోయినారు వాళ్ళు. వీరి ఘనత ఏంటంటే, బీజేపీ ఘనత, మోడీ గారి ఘనత ఏంటంటే, 2014 నుంచి ఈ 8 సంవత్సరాల్లో చేసిన అప్పులు 80 లక్షల కోట్లు. 80 లక్షల కోట్లు ప్లస్ ఆ 55 కలిపి 135 లక్షల కోట్లు 21 మార్చి వరకు. యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చిన వ్యాసం ప్రకారం 152 లక్షల కోట్ల అప్పులు భారతదేశానికి ఉన్నాయి. ఈవెన్ మార్చి వరకు వేసుకున్నా 135 లక్షలు వేసుకున్నా 1 లక్ష రూపాయలు యావరేజ్ అని అదే వార్త. అంటే ఒక్కొక్క పౌరునికి పుట్టిన పిల్లవాని దగ్గర నుంచి పండు ముసలి వరకు ఒక్క వ్యక్తికి ఇండియాలో ఉన్నందుకు ఆయనకు అప్పు ఎంత అంటే జుట్టుకు 1 లక్ష రూపాయలు వేసింది మోడీ గారు. ఈ 8 సంవత్సరాలు ఆయన సాధించిన ఘనత ఏంటంటే, ఇచ్చిన 15 లక్షలు పోయినాయి కానీ మనకు 1 లక్ష రూపాయలు మాత్రం అప్పేసి ఇప్పుడు అప్పేసి మీద పెట్టిండు, భారం పెట్టిండు. ఇక ఇదే మనం ఓటర్లు కన్వర్ట్ చేసినాం అనుకోండి, భారతదేశంలో 90 నుంచి 91 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకే లెక్కేసి అంటే 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకు లెక్కేస్తే 150 లక్షలు 160 లక్షలు ఒక్కొక్కరికి. నువ్వు ఓటేసినందుకు బీజేపీ మనకు ఏమిచ్చిందంటే, నువ్వు ఓటేస్తే బీజేపీకి ఇవ్వాలి మనకు ఏమిచ్చిందంటే, మనకి ఏమి 56 లక్షలు అప్పిచ్చింది. 15 లక్షలు ఇస్తామన్నారు, అది పోయింది. ఓటేసిన పాపానికి 160 లక్షలు ఇలా అప్పు పెట్టుకొస్తున్నాడు. అంటే భారతదేశంలో అప్పులు చేయడం తప్పని కాదు, అప్పులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది, కానీ కాళేశ్వరం లాంటి మహాద్భుతాలు సృష్టించి సంపద పెంచిన తర్వాత పేదలకు అది పంచే విధానం ఉండాలి. ఇప్పుడు చేసింది ఏముంది? ఇప్పుడు మీరు చేసిన అప్పులు దేనికి పెట్టారు? వాస్తవికంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే చేసిన అప్పులు దేనికి ఉన్నాయి, దేనికి చేసినో చెప్పరు. మహామా మెగా ప్రాజెక్టులు 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లతో ప్రారంభించినారు. ఇంతవరకు అక్కడ చెంచాడు మట్టు తీయలేదు, ఆ ప్రాజెక్టులన్నీ అక్కడే పోయినాయి. విశాల భారతదేశంలో ఈ 8 సంవత్సరాల్లో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు చూపెట్టమనండి. ఒక అద్భుతమైన ప్రాజెక్టు భారత ప్రజానీకానికి ఇది ఉపయోగపడ్డది లేదు, పలాని ఒక 2-3 రాష్ట్రాలకు ఇది ఉపయోగపడ్డది. ఎంతసేపు ఉన్నా గుజరాత్ చుట్టూ భారతదేశాన్ని తిప్పటమే తప్పితే 20 వేల కోట్లతో ఒక సిటీ, 100 కోట్లతోని బుల్లెట్కు, 100 కోట్లతోనేమో బుల్లెట్ ట్రైన్ బాంబే నుంచి గుజరాత్కు, మొత్తం కూడా గుజరాత్ సెంటర్గా జరుగుతున్న అభివృద్ధి తప్పితే ఎక్కడ మీరు విశాల భారతదేశానికి సంబంధించి, సామాన్య ప్రజలకు సంబంధించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మీరు ఒక్క కార్యక్రమం ఏదైనా ఒకటి చేసినారా? అంటే 0 మనకు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తున్నారు, మనకు ఒక 6-7 సున్నాలు ఇచ్చిండు మోడీ గారు. ఏది చూసుకున్నా మనకు సున్నాలే. 157 మెడికల్ కాలేజీలో 0, ఐఐఎంలలో 0, నవోదయ పాఠశాలలో 0. కాబట్టి ఈ విధంగా అసమానతలతో పాటు చేసిన అప్పులకు లెక్క లేకుండా ఇవాళ దేశాన్ని అప్పుల పాలు చేసి మళ్ళా మేము ఇదేనా మీ దేశీయత, ఇదేనా మీకు దేశం మీద ఉన్న ప్రేమ? చెప్పండి, జవాబు చెప్పండి. భారతీయ నాయకు, భారతీయ జనతా పార్టీ నాయకులు, స్టేట్ నాయకులు సమాధానం చెప్పాలి. ఏదయ్యా మీ దేశ ప్రేమ ఎక్కడుంది? దేశాలు అప్పులు తగ్గిస్తారా, అప్పులు పెంచుతారా? మీరు ఆలోచన చేయండి. రైట్, మందగారు ఏం చెప్తారు? అప్పుల్లో ప్రపంచ రికార్డుగా ఉంది ఇవాళ భారతదేశం ప్రధాన మోదీ నాయకత్వం. ఒకసారి పవర్ చేంజ్ అయినాక భారతీయ జనతా పార్టీ సుపరిపాలన మీద, అంటే గుడ్ గవర్నెన్స్, దాని మీద దృష్టి పెట్టకుండా ఈ దేశాన్ని ఏదో స్లోగన్ తీసుకున్నాడు, ఒకే దేశం ఒకే వ్యవస్థ అని. సరే, ఒప్పుకుందాం. కానీ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ ది రాజ్యాంగాన్ని మర్చిపోయినారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇది లౌకికవాద దేశం. ఇది అవర్ కాన్స్టిట్యూషన్ ఇది ఏంది అది
లౌకికంగా ఉండే దీంట్లో అన్ని మతాలకు అన్నిటికీ స్వాతంత్రం వాళ్ళకు అన్నిటిలో కూడా స్వాతంత్రం ఇచ్చిన రాజ్యాంగం ఇది ద బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు కూడా ఇది భారత రాజ్యాంగం అని అంటే ఇట్ ఈస్ రిటెన్ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని దాని స్పిరిట్తో అవలంబించడం మానేసి వాళ్ళ ఒక ఎజెండా ఏంటంటే భారతదేశాన్ని లేదా మొత్తం ఒకే జాతి ఒకే కులము అనే విధంగా చేయటాన్ని ఒక వ్యవస్థ విడిచిపెట్టేసి లేదా మతతత్వాన్ని రెచ్చగొట్టే చర్యలు తీసుకుంటూ ఆ విధంగా ఒక దిక్కుపోతూ ఉన్నారు రెండో దగ్గర సుపరిపాలనకు భాగం ఏంటంటే ఒక స్టేబుల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కంటిన్యూస్గా ఇన్ని రెండు సార్లు రెండు వేవులు కోవిడ్ని తట్టుకున్నాం అని చేసినా ఏ ఒక్క కార్యమని ఆగిందా ప్రాజెక్టులు ఆగాయా పెన్షన్ లాగాయా సంక్షేమ కార్యక్రమం లాగైందా మళ్ళీ దానికి అదనంగా దళిత బంధన్ పెద్ద ప్రోగ్రాం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు దళిత బంధన్ అనే ప్రోగ్రాము అనేది 10 లక్షల రూపాయలు అప్పు లేకుండా ఎవరు కొన్నాయ పైసా అప్పు లేకుండా బెనిఫిషరీకి ఇచ్చి ధైర్యంగా ఆ బెనిఫిషరీలా నా వ్యవస్థలో ఇగో ఈ పని నేను పెట్టుకున్నాను నేను ఎవరికి కొన్నాయ పైసా అప్పు కట్టక్కర్లేదు నేను దీన్ని ఇన్వెస్ట్ చేసేసి దీన్ని వెచ్చించి ఒక కార్యక్రమాన్ని చేసుకుంటే ఒక పని చేసుకుంటే నేను ఇంకా ఆర్థికంగా ఎదగల శక్తి నాకు వచ్చేదనే విధానాన్ని నిన్నటి తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకొచ్చాం అందువలనే దేశ జీడిపి 5.5 5.4 ఉన్న కానీ తెలంగాణ జీడిపి 11 దాటిపోయింది ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అనేది భ్రష్టు పట్టించి దాన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు ఉన్న పిఎస్ఎస్ అన్ని ఆనాడు పెద్దలంతా దేశంలో ముఖ్యమంత్రి కలిసి పిఎస్యూస్ ఆర్ ది పవర్ఫుల్ సెంటర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంటే అనుకున్నాడు ఎందుకంటే అన్ని అమ్మకాలకు పోతున్నాయి కదా ఇప్పుడు అన్ని అమ్మకాలకే పోతున్నాయి అన్ని అమ్మకాలకు పోతున్నాయి పిఎస్యూస్ పెడితే జనానికి ఉద్యోగాలు దొరుకుతాయి షిప్పింగ్ ఇప్పుడు తాజాగా ఇంకో పేపర్లో వచ్చింది షిప్పింగ్ కార్పొరేషన్ కూడా త్వరలో అమ్మకాలు వాట్ ఐఎమ్ సేయింగ్ ఈవెన్ నవరత్నాలు ఉండేవి ఆ రోజుల్లో కంపెనీలు అనమాట వాటి అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి కానీ ఓ ఆహా అనే పరిస్థితిలో ఉన్న వాటిని దాంట్లో ఐఓసీ కూడా ఉంటాయి వాటిని కూడా అమ్మటానికి వాటాలు అమ్మటానికి ఈ విధంగా ప్రతి దాని అమ్మకం సార్ స్ట్రిక్ట్గా వ్యాపార శైలి ఒక వ్యాపారి ఏ విధంగా ఉంటాడో అందుకనే నరసింహారెడ్డి గారు అనట్లేదు అంతే గుజరాత్ మేము ఆ వ్యాపారం చూస్తే ఏది వచ్చినా ఏ బెనిఫిట్ వచ్చినా మన ఏదో మన దగ్గర రావాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్ అది ట్రెడిషనల్ మెడిసిన్ ట్రెడిషనల్ మెడిసిన్ అప్పుడు అంతా ఒప్పుకున్నారు ట్రెడిషనల్ మెడిసిన్ కావాల్సిన వసతులన్నీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల బాగున్నాయి మెడిసిన్ ప్లాంట్ అని కూడా ఫ్లాట్ ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పారు అప్పుడు అనుకున్నారు మరి ఎవరికి చెప్పకుండా రెండో కంటే తెలియకుండా ఒక సమంత ప్రయత్నం చేయకుండా లేదు దాన్ని తీసుకెళ్ళి ఈనాడు గుజరాత్ తీసుకోలేదు ఈ విధంగా దీని మూలన ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పెట్టించి నరసింహారెడ్డి గారి ఇందాక విశ్లేషించినట్టు మరి కేటీఆర్ గారు చెప్పినట్టు మన దేశంలో ఇప్పుడు 88,00,000 కోట్ల రూపాయలు అప్పు మన మీద వేసేసి ప్రతి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఒక వ్యక్తికి పెట్టడం ఇంతవరకు అయితే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు 2014 దాకా అందరు ప్రధానమంత్రులు కలిసి 55,00,000 కోట్లు అయితే ఇక్కడనేమో 8 ఏళ్ళలో 85,00,000 కోట్ల రూపాయలు భారతదేశాన్ని అయితే భారతదేశాన్ని భ్రష్టు పట్టించే చర్యని తప్ప ఇది భారతదేశం పురోగమన ఎక్కడ లేని విధంగా పన్నులు వసూలు చేస్తున్నారు పన్నుల వసూలు అసలు ఎవరికి సాటినారు ఇవ్వడం పడిగా పెట్రోల్ బాగా దాదాపు 3 లక్షల కోట్లు ఆ పెట్రోల్ దాంతో అప్పులు కడతామంటున్నారట విడిపోతున్నారు దేశం అదే వాస్తవానికి ఏంటంటే ఒకవైపు ఏమో అప్పులు విపరీతంగా చేస్తున్నారు వెంకట గారు రెండవ వైపు ఏం చేస్తున్నారు అధిక ధరలు సిలిండర్ ఒక్కటే తీసుకోండి కేటీఆర్ గారు నిన్న మాట్లాడినారు సిలిండర్ గురించి 2014 సిలిండర్ ధర 450 రూపాయలు ఆ రోజు సిలిండర్ మీద సబ్సిడీ 275 రూపాయలు 200 రూపాయలు ఉండే ఇప్పుడు సబ్సిడీని 20 రూపాయలు 30 రూపాయలకు వేసి కొన్నిసార్లు అసలు రావట్లేదు సబ్సిడీగా మర్చిపోవాలి మనం ఇప్పుడు 1,052 రూపాయలు అయిపోయింది ఇప్పుడు రావట్లేదు సబ్సిడీ కమర్షియల్ దానికి 2,552 రూపాయలు చేసినారు అది 2,600 2,600కు అది పోయింది నూనె ధరలు అసలు ముట్టుకుంటేట్లేదు ఇప్పుడు ఈ అధిక ధరలను కంట్రోల్ చేసేది లేదు వ్యాపారస్తులకు లాభం చేయాలంటే వాళ్ళు దోసుకోవడానికి అనుకూలంగా చేయాలి కాబట్టి ఈ విధమైన అధిక ధరల కంట్రోల్కి సంబంధించి ప్రభుత్వానికి అసలు ధరలు మాకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు స్వయంగా ఒకప్పుడు అంటే పెట్రో కంపెనీస్ లాసులు ఉండే లాసులు ఉన్నప్పుడు కూడా ఆ టైంలో చేసినారు ఇప్పుడు పెట్రో కంపెనీస్ మొత్తం లాభాలకు వచ్చినాయి లాభాలకు వచ్చినాక కూడా ఇంకా వాయించుడు తగ్గటం లేదు ఈ డైనమిక్ ప్రైజింగ్ అన్నారు ఇంటర్నేషనల్ బ్యారెల్కి సంబంధం లేకుండా మీరే పెంచుకుంటూ పోతుండ్రు అది తగ్గినప్పుడు $28 ఉన్నప్పుడు కూడా ₹80 పెట్రోల్ వసూలు చేసిరి ₹100 ఉన్నప్పుడు కూడా మళ్ళీ పెంచుతూనే ఉండ్రి అవి తగ్గినప్పుడే తగ్గించారు పెంచినప్పుడే పెంచుతుంటారు కాబట్టి భారతదేశం మొత్తం కూడా మీరు ఓవరాల్గా చూస్తే 8 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ దేశం మీద అప్పుల పాలు
అధిక ధరలు సామాన్యుడు బతికేటట్టు లేకుండా పోయింది. సార్ చెప్పినట్టు పిఎస్సిస్ అని పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దాంట్లో ఉండే సోషల్ రిజర్వేషన్స్ పోయినాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. 2 కోట్ల ఉద్యోగాలు మీరే ఇస్తామన్నారు. ఇంతవరకు కోటి కాదు కదా, 1/2 కోటి కూడా ఇయ్యకపోగా దరిదాపు ఇంకా 2-3 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో మూతబడ్డ యూనిట్లు, లక్షల యూనిట్లు, లక్షల సంఖ్యలో మూతబడ్డ యూనిట్లన్నీ కూడా దాన్ని రివైవ్ చేసే సమస్య లేదు. ఉన్నాయనే అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్ముతున్నట్టు చెప్పరు. కారు చౌకగా అమ్మటము, 1000 కోట్ల రూపాయలు ఉన్నదాన్ని 100 కోట్లలో మన హన్సు హన్సు పవన్ హన్సు మనం చూసినాము. ఇప్పుడు ఎల్ఐసి ఇది కూడా ఏంది, 50,000 కుంభకోణం, 50,000 కోట్ల కుంభకోణం అని ఇప్పుడు స్వయంగా ఎంప్లాయీస్ చెప్తున్నారు. అంటే అండర్ రేటింగ్ చేసి ధర తగ్గించి ప్రైవేట్ వానికి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా 10 రూపాయలకు ఎక్కువ ఇచ్చేది లేదు. అది కూడా లాభాలనే అమ్మటమే పెద్ద తప్పు. అసలు నష్టాలను ఏమంటాం అంటే వేరు, లాభాలనే కూడా అమ్ముతాము, అది కూడా తక్కువ ధరకు అమ్ముతాం. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఏంటంటే దేశ పరిపాలనలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వీళ్ళకి అసలు పరిపాలన కంటే ముఖ్యము ఒక వ్యాపార సంస్థలాగా పనిచేయడం అనేది మనం గమనించుకోవాలి. ఎస్ మందగారు, 5 లక్షల కోట్లతో 18 మెగా ప్రాజెక్టులు అన్నారు. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే కొత్త ప్రాజెక్టుకు ఒక తట్టని మట్టి ఇంతవరకు తీసింది లేదు. అసలు కొత్త ప్రాజెక్టులా ఊసే లేదు. ఇక్కడే ఈ సుపరిపాలన కాదు, ఇది దుష్ట పరిపాలన అని చెప్పాలి. దీన్ని ఒక పక్క అయితే దేశము సుపరిపాలన ఒక భాగం ఏంటంటే యూత్కు ఎంప్లాయ్మెంట్ కల్పించడము, దాని ద్వారా ప్రొడక్టివిటీ పెంచడము, దాంతోనే ఎక్స్పోర్ట్స్ అవన్నీ చెప్పి పెంచుకోవడము, అదే ఆర్థిక వ్యవస్థ దోహదపడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నిర్దేశంలో కేటీఆర్ గారి యొక్క చొరవతం విరివిగా ఆయన విదేశాల్లో వెళ్ళడం, అక్కడ ఇన్వెస్టర్స్ని తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడము, ఇక్కడున్న ఫెసిలిటీస్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని వలన ఈనాడు ఇక్కడ వస్తూ ఉంది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. అక్కడేమో 2 కోట్ల 3 కోట్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ ది పిఎస్సిస్ అండ్ అదర్ థింగ్. మేము గతంలో పార్లమెంటరీ కమిటీలో, నేను పెట్రోలియం కమిటీలో ఉన్నాను. అప్పుడు దేశం గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది పెట్రోల్ రేట్లు పెంచడం, తీసేయడమా, తగ్గించడం అనేది. కానీ ఒక దుర్మార్గమైన చర్య మొదలుపెట్టారంటారంటే ఆ ఒక ఆలోచనతో ఏంటంటే మనం ఈ ఆయిల్ కంపెనీలకి ధరలు పెంచడము తగ్గించడము దాన్ని వాళ్ళకి అప్పచెప్దామన్నారు. మేమంతా ఆపోజ్ చేసాం. దాంట్లో ఆయిల్ కంపెనీలకు మీరు ఇస్తానంటే దో యూఆర్ పిఎస్ఎస్ అయినా కానీ లేదా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి అవి. ఇప్పుడు ఆయిల్ బాండ్లకు 20,000 కోట్లు అన్నారు, మరి మిగతా డబ్బు ఏమిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది ఇచ్చిపెట్టి దాంట్లో ఏదైతే ప్రైవేట్ పరం చేసేసారు. దాన్ని అంటే వాళ్ళకు హక్కు కల్పించారు ఆయిల్ కంపెనీస్కి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇందాక నరసింహారెడ్డి గారు అంటూ తగ్గినా తగ్గించాలని ఉంటుంది దాంట్లో, కంత తగ్గింది 1 రూపాయినా తగ్గిస్తాడు, పెంచేది మాత్రం 5 రూపాయలు 10 రూపాయలు. ఐఎమ్ వండరింగ్ డీజిల్ 106 రూపాయలు, డీజిల్ 106 రూపాయలు, పెట్రోల్ అయితే 98-99 రూపాయలు ఇదైతే ఉంది. సో అందుకనే ఈ నియంత్రణ ఇవన్నీ లేకుండా ఇప్పుడు లేదా ధరల నియంత్రణ ఘోరంగా ఫెయిల్ కావడం వలన ఇది సామాన్య మానవమే కదా. నిత్యావసర వరుసలు అసలు కొనుక్కొని తినము, చాలామంది కట్ చేసుకుంటున్నారు. వాడక ధరలు పెరిగినప్పుడు చాలామంది ఏంటంటే మామూలుగా రొటీన్గా మనము తీసుకున్న ఐటమ్స్ కూడా ఒక లగ్జరీ ఐటెం లాగా అయింది పరిస్థితి. సో ఈ పరిస్థితుల మీద ఏదైతే కేటీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు పరిశ్రమల్లో మీరు తగ్గేస్తారో అమ్మేస్తారో, ఆస్తులంతా అమ్మేసి అందుకే అన్నారు బీజేపీ అంటే నిర్వచనం బాగా చెప్పారన్న బీజేపీ అని ఏమన్నారు కదా మన బేజో జనతా ప్రాపర్టీ, మంచి చక్కటి నిర్వహణ చెప్పారు కేటీఆర్ గారు. సో ఈ పరిస్థితుల్లో ఈనాడు దీనికంతా కారణం ఏంటంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి కేవలం మతతత్వ వాదాన్ని దేశంలో పెంచుకుని పోయేసి లేదా పురాతన ఇంతకుముందున్న పురాతన కాలకు పోవడము. ఈ రిజర్వేషన్స్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టు పిఎస్ఎస్ పోతే లక్షలాది ఉద్యోగాలు దళిత వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు వెళ్ళారు, వీళ్ళంతా ఎట్టా మరి ఎలా బతకాలి ఇది? సో ఈ పరిస్థితుల్లో ఈ దుష్పరిపాలన చేస్తున్న ఈ దేశంలో మన దురదృష్టం కేటీఆర్ గారు చెప్పినట్టు బీజేపీ నిర్వచనం చక్కగా